Hai Nia. Hai Dah. ఏం చేస్తున్నావు Nia? మెంబర్ ఉన్నావా అసోసియేషన్? అదేంట Nia? అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాను. దేనికా Nia? కాపు సంఘం పెడుతున్నాను రా. కాపు సంఘమా? యా. ఏనా కాపులకి ఏదో ఒకటి చేసేయాలా Nia మనం? చేసేద్దాం. ఏం చేస్తావు Nia? అమ్మేద్దావా? అమ్మేస్తావా? సంఘం ఎందుకు పెట్టాలి? అది ఎలాగా Nia? చాలా ఈజీ రా తెంగరాడా. ఇప్పుడు దీనికి 12 మంది సభ్యులు అడిగారు రా. 12 మంది సభ్యుల్లో నువ్వు నేను మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, 10 మంది తయారు చేసుకుందాం. మొత్తం 12 మంది అవుతాం. 12 మంది కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసేద్దాం. ఏదో ఒక శ్రీకృష్ణ దేవరాయల పేరు మీద, వంగవీడి మోహన్ రంగారి గారి పేరు మీద ఒక అసోసియేషన్ పెట్టేద్దాం. లేదా కాపు సద్భావన ఇంకోటి కాపుల పేరు మీద పెట్టేసి ఒక సంఘం పెట్టేసి రెండు రోజులు మీటింగ్ పెడదాం. పెద్దలందరినీ పిలిచేద్దాం. పిలిస్తే రావడం ఎవరున్నాడు? పది కూడా వచ్చేస్తారు. అందరినీ శుభ్రంగా స్టేజ్ మీద కూర్చోబెడదాం. పది ఓడు ఓడో కూడేస్తారు. పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, 5 రూపాయలు మిర్చి, ఒక 10 రూపాయలు ఫ్రూట్ డబ్బా ఇచ్చేద్దాం. ఏం చేస్తావని ఇది పెట్టి? 10 రోజులు గ్యాప్ ఇచ్చి అత్తగా ఏదో పార్టీలో జాయిన్ అయిపోదాం. అయ్యో బాబాయ్, కాపు సంఘం అధ్యక్షుడు వెంకట్ జాయినింగ్, పబ్లిసిటీ పీక్ లో ఉంటది. తర్వాత పవన్ కళ్యాణ్ 4 జిల్లులు తిడదాం, ఆటోమేటిక్ గా గుర్తింపు వచ్చేస్తుంది. మరి ప్రజల పరిస్థితి ఏంటన్నా ఉన్నారు కదా? ఎవరు మన జాతిలోనా కాపులు, మిగతా కాపుల గురించి మారుతున్నావా? ఒరే పిచ్చోడా, మనం బిస్కెట్లు పెడితే తింటారు, తర్వాత ఏ బిస్కెట్లు అన్నీ ఇస్తే వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. ఈ కింద కాపులు పరిస్థితి అంతేరా, మళ్ళీ ఇంకో సంఘం కోసం ఎదురు చూస్తారు. ఎన్ని సంఘాలు పెట్టినా వెళ్తారు, ఎంత మంది అమ్మేసినా అమ్ముడైపోతారు. మనం వెళ్ళక్కదు, అమ్మేద్దాం. ఇంకెళ్ళ అమ్మేద్దాం. ఎందుకంటే అమ్ముడైపోతున్న వాళ్ళు మనం అమ్ముకోకపోతే మోసం చేసినట్టురా. అమ్ముకోవడమే కరెక్ట్. మన వాళ్ళందరికీ చెప్పు, సాయంత్రం ఒక అసోసియేషన్ మీటింగ్ ప్లాన్ చేయి, త్వరలోనే మీటింగ్ పెట్టేద్దాం. సరేనా? సరే, ఓకే.